హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎలాంటివంటి రాత పరీక్షలు లేకుండా 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని సొంత జిల్లాలోనే ఇక్కడ 729 అక్షరాల మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మీకు కలెక్టర్ ఆఫీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అది రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి అవుతుంది అనేది కూడా పూర్తిగా వీడియో అండ్ వర్క్ చూసారంటే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు 100% జాబ్ పొందాలనుకుంటే, అంటే ఇక్కడ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో మీరు జాబ్ పొందాలనుకుంటే ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఎలాంటివంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ మీరు అప్లై చేసి వదిలేస్తే చాలు, వాళ్ళే మీకు పిలిచి జాబ్ అనేది ఇస్తారండి. శాలరీ కూడా మంచి శాలరీ ఉంటుంది, 10,000 పైన అబో అనేది ఇక్కడ శాలరీ ఉంటుంది. వర్క్ లోడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు జాబ్ పొందాలనుకుంటే ఇది చాలా సూర్ణ అవకాశం చెప్తాను. అలాంటి ఫ్రెండ్స్, ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే అందులో మనము కొన్ని వీడియోస్ చేయని ఉంటాయి, ఆల్రెడీ 2 వీడియోస్ చేయలేదండి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో వన్ స్టాప్ సెంటర్లో కూడా జాబ్స్ వచ్చాయి, అలానే మనకు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జాబ్స్ వచ్చాయి, దాని గురించి కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళేసి మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా చెక్ చేయండి. అయితే ఈ రోజు వచ్చి అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే, ఇక్కడ 729 నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు అయితే చేస్తున్నారండి. అంటే ఏఈఓ కార్యాలయం ద్వారా ఇక్కడ మీకు దరఖాస్తుని స్వీకరిస్తున్నారు. కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో మనకి ఏంటంటే 729 నాన్ టీచింగ్ సంబంధించిన అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ సమగ్ర శిక్షణ అండర్ అనేది వస్తుందండి. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది. 2025 అంటే 24-25 మధ్యలో ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారండి. ఓకే, ఈ నెల 7వ తేదీ నుంచి మనకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు రేపు నుంచి. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి, అలానే 15 లోపల ఇక్కడ మీరు కార్యాలయాలు వెళ్ళేసి మీరు మనము అప్లోడ్ చేయాలని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి Type 3 కేజీఎఫ్లో మనకు 547 పోస్టులు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే హెడ్ కుక్ అనేది 48 పోస్టులు ఉన్నాయి, కేవలం 10th క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ కుక్ సంబంధించిన 263 పోస్టులు ఉన్నాయి, వాచ్మ్యాన్ సంబంధించినటువంటి 95 పోస్టులు ఉన్నాయి, అలానే మనకు స్విప్జర్ మనకు 79 ఉన్నాయి, స్వీపర్ మనం కానీ చూసుకుంటే 62 పోస్టులు అయితే ఉన్నాయండి. అలానే Type 4లో మనం కానీ చూసుకుంటే 82 పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ కుక్ 48, అలానే అసిస్టెంట్ కుక్ 76, అలానే చౌకీదార్ 58 అనేది ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి. అంటే చౌకీదార్ అంటే ఒక రకంగా అటెండర్ లాగా వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లా అలానే మండల స్థాయిలో పేపర్ న్యూస్ పేపర్లో అంటే మనకు న్యూస్ పేపర్ ప్రకటన ఇస్తారు, అలానే మండల జిల్లా స్థాయిలో వచ్చినట్లయితే దరఖాస్తు మనకి ఈ నెల 21వ తేదీ లోపల మీరు జిల్లా ఎంపిక బోర్డు ద్వారా ఇక్కడ సెలక్షన్ అయిపోతుంది. అంటే ఈ మంత్ లాస్ట్లోగా మీరు జాబ్ అనేది పొందవచ్చండి. ఓకే, టైం అనేది ఇక్కడ 1 వీక్ మాత్రమే ఇచ్చారు, జస్ట్ మీరు అప్లై చేయండి. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే, మీ జిల్లాలో వెళ్ళేసి అంటే ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి మీరు కనుక్కోండి, అక్కడే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి. అయితే ఇది ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలని కానీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అండ్ వర్క్ చూడండి, కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలానే గూగుల్ నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ న్యూస్ పేపర్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర ఉన్నటువంటి ఎనీ క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో టాప్లో తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు కష్టం లేకుండా ఉండాలనుకుంటే కామెంట్స్ ద్వారా మీ పేరు తెలియజేస్తూ పాయింట్ పింక్ చేస్తుంటాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నోటిఫికేషన్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా నేను చెప్పాను చూడండి, చాలా రకాలుగా మనకు వన్ స్టాప్ సఖీ సెంటర్స్లో కూడా మన కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్స్ ఉన్నాయి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకు ITBP నుంచి వచ్చాయి, అలానే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా జాబ్స్ వచ్చాయి. ఇలా మీరు కానీ చూసుకుంటే Top 5 గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా 20,000 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి, అవిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలా రకాల ఇక్కడ జాబ్స్ అనేది రావడం జరిగింది అండి. మన ఆంధ్రప్రదేశ్లో మీరు అప్లై చేసుకునే వీలుగా, అలానే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు కానీ చూసుకున్నట్లయితే ఇది మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగిందండి, ఒకసారి రీడౌట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి వరకు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది, ఆ తర్వాత మీకు ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారు, ఆ తర్వాత ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఏ డాక్యుమెంట్ కావాలనేది కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి,
అనేటువంటి న్యూస్ పేపర్ కటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, అలాంటి క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేసి ఇక్కడ ఆన్సర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని ఉద్యోగ వివరాలు కూడా ఇక్కడ క్లిక్ చేసి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఈ వీడియో కొన్ని నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి మీకోసం న్యూస్ పేపర్లు చదివి చాలా వరకు తెస్తుంటాం జెన్యున్ జాబ్ అప్డేట్. ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.